హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ సో నేను ఊబర్లో ఫైవ్ అవర్స్ లాగిన్ చేస్తే ఎంతవరకు మనీ ఇయర్నింగ్ చేసుకోవచ్చు ఏ టైంలో లాగిన్ అయితే బెస్ట్ ఇయర్నింగ్స్ ఉంటాయి అని నేనైతే మార్నింగ్ ఫైవ్ థర్టీకి స్టార్ట్ అయినా నాకు అరౌండ్ ఫైవ్ ఫిఫ్టీ వరకు అయితే ఫస్ట్ రైడ్ అయితే వచ్చింది అది కూడా నాకు ఊబర్లోనే వచ్చింది నేను ఓన్లీ మోస్ట్లీ ఊబర్లోనే ట్రిప్స్ అన్నీ కొట్టాను సో మనకి ఇక్కడ సిక్స్టీ రూపీస్ రైడ్ అయితే కనిపిస్తుంది దీన్ని అయితే నేను యాక్సెప్ట్ చేశాను ఊబర్లో ఏంటంటే మనకి ట్రిప్ వచ్చేటప్పుడే మనకి పికప్ లొకేషన్ ఎక్కడుంది అలాగే డ్రాప్ లొకేషన్ ఎక్కడుందని ముందే సో అవుతుంది అలాగే అక్కడ మనకి అమౌంట్ కూడా సో అవుతుంటుంది ఎంత అమౌంట్ అనేది ఇన్ కేస్ మనకి ఆ అమౌంట్ సరిపోతుంది ఓకే కన్వీనియంట్గా ఉందంటే ట్రిప్ యాక్సెప్ట్ చేసి మనం పికప్ లొకేషన్కి వెళ్ళిపోవచ్చు ఈ ఊబర్లో అయినా ఓలాలోనైనా ఎందులోనైనా సరే ట్రిప్ యాక్సెప్ట్ చేసినప్పుడే కస్టమర్కి కాల్ చేసి వస్తున్నామని చెప్పండి ఇన్ఫామ్ చేసి పికప్ లొకేషన్కి వెళ్ళండి సెవెన్ టూ ఫోర్ టూ సో వన్స్ కస్టమర్ మనకి మనం కస్టమర్ని పిక్ చేసుకున్న తర్వాత డ్రాప్ లొకేషన్కి వెళ్లే ముందు మనం చుట్టూ అంటే మ్యాప్ చూపించిన వే కాకుండా లాంగ్ రోడ్లో వెళ్తే మనకి బిల్ అనేది ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది ఆ టైంలో వంద రూపాయలు చూపించిన అమౌంట్ వచ్చేసరికి మనకి వన్ ఫిఫ్టీ పడుతూ ఉంటుంది సో ఇలా ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉంటాయి ఓకేనా కస్టమర్కి అడగండి రూట్ మ్యాప్ తెలుసుకుని వెళ్ళండి చుట్టూ తిప్పితే బిల్ ఇంక్రీజ్ అయిపోతూ ఉంటుంది సో నాకు మళ్ళీ నెక్స్ట్ ట్రిప్ అయితే వచ్చేసింది తొంభై మూడు రూపాయల ట్రిప్పు సో ఎర్లీ మార్నింగ్ మనం స్టార్ట్ అయితే ఒక పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయంతో మనం పికప్ లొకేషన్కి చాలా జల్దీ వెళ్ళిపోతున్నాం అలాగే డ్రాప్ లొకేషన్స్ కూడా టెన్ కిలోమీటర్ రైడ్ కూడా టెర్మినట్స్లో మనకి కంప్లీట్ అయిపోతుంది సో మన ఎర్నింగ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి సో నేను మోస్ట్లీ అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఎర్నింగ్ బెస్ట్గా అంటే మంచిగా ఎర్నింగ్ చేసుకుందాము అనుకున్న వాళ్ళు కొంచెం ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవ్వండి ఒక ఫోర్ ఓ ఫోర్ ఓ క్లాక్ ఇట్లా స్టార్ట్ అయితే ఒక టెన్ టు లెవెన్ వరకు పెట్రోల్ తీసి ఒక థౌజండ్ రూపీస్ వరకు ఎర్నింగ్ చేసుకోవచ్చు డిపెండ్ ఆన్ మనకు వచ్చే రైడ్స్ బట్టి మనకు మంచిగా రైడ్స్ వస్తే ఇంకా ఎక్కువ కూడా ఎర్నింగ్ చేసుకోవచ్చు కొంచెం రైడ్స్ డిలేగా వస్తే కొంచెం ఒక టూ హండ్రెడ్ రూపీస్ అయితే తక్కువగా ఎర్నింగ్ చేసుకోవచ్చు కానీ మోస్ట్లీ మార్నింగ్స్ అవర్స్లో మనం లాగిన్ అయితే మంచిగా ఎర్నింగ్ చేసుకోవచ్చు ఎందుకు అంటే చూడండి నార్మల్గా సెవెన్ మార్నింగ్ నైన్ ఓ క్లాక్ ఇట్లా లాగిన్ అయ్యాము అంటే నైన్ టు ఈవినింగ్ సిక్స్ వరకు చేసామంటే ఫుల్లీ ట్రాఫిక్ టైము ఈ టైంలో రైడ్స్ బ్యాక్ టు బ్యాక్ రైడ్స్ వచ్చినా సరే మనం ట్రాఫిక్లో స్ట్రక్ అవుతాం సో మన ఎర్నింగ్స్ అనేవి తక్కువగా అయిపోతూ ఉంటుంది సో అందుకోసమే నేను చెప్పింది ఏంటంటే ఎర్నింగ్ మా ఎర్లీ మార్నింగ్స్ మనం స్టార్ట్ అయితే మన ఎర్నింగ్స్ అనేవి కాస్త ఎక్కువగా ఉంటాయి ఈ బ్రదర్ అయితే ర్యాపిడోలో త్రీ టైమ్స్ బుక్ చేశారంట బైక్ కోసం సో ముగ్గురు రైడర్లు క్యాన్సిల్ చేస్తారు దాని తర్వాత ఇలా అయితే అవ్వదు అని ఊబర్లో బుక్ చేసుకున్నారు ఈవెన్ ర్యాపిడ్లో పది కిలోమీటర్కి వన్ ట్వంటీ చూపిస్తుంది ఊబర్లో అయితే వీళ్ళకి ఎయిటీ రూపీస్ నుంచి నైంటీ రూపీస్ చూపిస్తుంది సో అమౌంట్ కూడా తక్కువ ఉందని చెప్పేసి ఊబర్ బుక్ చేసిన వెంటనే మనకైతే వచ్చేసింది సో మనం ఈ కస్టమర్ దగ్గరికి వచ్చాం ఇతని ఎక్స్పీరియన్స్లో మనం అడిగితే అన్న ర్యాపిడో కంటే ఊబరే బెటర్ ఉందన్న బెటర్ దెన్ సర్వీస్ ఉందన్న వన్స్ మనం బుక్ చేస్తే రైడర్ అనేది చాలా జల్దీ వస్తున్నారు అమౌంట్ కూడా దాంతో పోల్చుకుంటే తక్కువ ఉంది అని అని చెప్తున్నారు సో అందుకోసమనే మనకి ఊబర్లో బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్స్ వస్తూ ఉంటాయి సో మనకి ఎందులో అయితే బిజినెస్ ఉందో అందులోనే ఎర్నింగ్ చేసుకుంటే కాస్త ఎక్కువగా ఉంటుంది మన ఎర్నింగ్స్ సో ఊబర్లో నేను అబ్జర్వ్ చేసినంత వరకు బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్స్ రావడం వల్ల మన ఎర్నింగ్స్ అనేది కాస్త ఎక్కువగా ఉంటాయి సో నేను కూడా ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను ఎందులో బెటర్ ఇయర్నింగ్స్ ఉంటే అందులోనే మీరు వర్క్ చేయండి అని చెప్పేసి సో నాకు ఇవాళ కూడా మోస్ట్లీ ఊబర్లోనే ట్రిప్స్ వచ్చాయి ర్యాపిడోలో వన్ రైడ్ ఒక రైడ్ ఏమో వచ్చింది దాని తర్వాత ల్యాగ్ అంటే ఒక రైడ్ తీసుకొని మళ్ళీ నెక్స్ట్ రైడ్ కోసం ఒక టెన్ మినిట్స్ వెయిట్ చేస్తే మళ్ళీ ర్యాపిడ్లో రైడ్ వస్తుంది అదే కానీ ఊబర్లో అయితే అలా కాదు ఒక ట్రిప్ అయిపోయిన వెంటనే మళ్ళీ ఒక ట్రిప్ అయితే వచ్చేస్తుంది సో నాకు ఎక్కడ టైం వేస్ట్ అవ్వలేదు బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్స్ రావడం వల్ల నా ఎర్నీస్ కూడా కొంచెం బాగా అయింది సో ఇక్కడ ఏంటంటే ర్యాపిడోతో పోల్చుకుంటే ఇక్కడ కొంచెం అమౌంట్ అయితే మనకు తక్కువగా ఉంటుంది పది కిలోమీటర్కి ర్యాపిడో వాళ్ళు ఒక నైంటీ రూపీస్ ఇస్తే ఊబర్లో ఎయిటీ రూపీస్ వస్తుంది సో అలా ఉంటుంది సో ఇక్కడ పికప్ లొకేషన్కి వచ్చేసాం కస్టమర్ ఓటీపీ చెప్తున్నారు అంతేకాకుండా ఊబర్లో ఇంకొన్ని అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి మీకు నేను అవి కూడా చెప్తాను ఎలా అంటే ఊబర్లో అన్లిమిటెడ్ మనకి ఎన్ని రైడ్స్ అయినా మనం అన్లిమిటెడ్గా రైడ్స్ క్యాన్సిల్ చేసి మనకు నచ్చిన ట్రిప్ని యాక్సెప్ట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు కానీ ర్యాపిడో అయితే అలా కాదు ఒక రోజుకి మూడు రైడ్లు మాత్రమే క్యాన్సిల్ చేసుకుని కావచ్చు ఉంది దాని తర్వాత మళ్ళీ రైడ్ క్యాన్సిల్ చేయడం కావద్దు మనం కస్టమర్కి కాల్ చేసి కస్టమర్కి రిక్వెస్ట్ చేయాలి భయ ఇట్లా రాలేను భయ క్యాన్సిల్ చేయండి అని కానీ ఇంకొక సమస్య ఏంటి అంటే పికప్ లొకేషన్కి వెళ్లకుండా కస్టమర్కి కాల్ కలవదు దీనికి కూడా మన దగ్గర అయితే ఒక ట్రిక్ ఉంది సో నెక్స్ట్ వీడియోలో నేను ఆ ట్రిక్ గురించి అయితే చెప్తాను ర్యాపిడోలో మనం ట్రిప్ యాక్సెప్ట్ చేసిన తర్వాత పికప్ లొకేషన్కి వెళ్తేనే కాల్ కనెక్ట్ అవుతుంది కానీ నేను చెప్పే ట్రిక్ యూజ్ చేస్తే వన్స్ ట్రిప్ యాక్సెప్ట్ చేసిన తర్వాత డైరెక్ట్గా కస్టమర్కి మీరు కాల్ చేయొచ్చు అది ఎలానో నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను ఓకేనా చూసారు కదా ఫ్రెండ్స్ ఎర్లీ మార్నింగ్ రావడం వల్ల ఎంత అడ్వాంటేజ్ ఉంది ట్రాఫిక్ లేదు మనం చాలా జల్దీ వచ్చేసిన డ్రాప్కి అమౌంట్ కలెక్ట్ చేసుకుందాము నైన్టీ ఎయిట్ మీరు సో అమౌంట్ కలెక్ట్ చేసుకున్నాం ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ ట్రిప్ మీకు చూపిస్తాను సో ప్రతి ట్రిప్ ఎలా వచ్చింది ఏంటి అని మీకు చూపించట్లేదు ఎందుకంటే ఆల్మోస్ట్గా మనం ప్రీవియస్ వీడియోస్ చెక్ చేస్తే ట్రిప్ ఎలా తీసుకోవాలి ఎలా క్యాన్సిల్ చేయాలి అని వీడియోస్ చేసాము ఒకసారి చూడండి ఇప్పుడు ఒక పికప్ వచ్చింది జస్ట్ ఇది పక్కనే ఉంది ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ ఏమో ఉంది సో ఊబర్లో అడ్వాంటేజ్ ఏంటంటే ఇది కూడా ఒక అడ్వాంటేజ్గా చెప్తా పికప్ లొకేషన్ పక్కపక్కనే వస్తూ ఉంటాయి ఈవెన్ లాంగ్ వచ్చినప్పుడు మనం క్యాన్సిల్ కూడా చేసుకోవచ్చు సో పికప్ లొకేషన్కి వచ్చాం పిక్ చేసుకుందాం కస్టమర్ని మనం ఎర్లీ మార్నింగ్స్లో వర్క్ చేయాలి అనుకున్నప్పుడు ఓన్లీ ర్యాపిడో లేదా ఓన్లీ ఊబర్ లేదా ఓన్లీ ఓలా మాత్రమే ఉంటే సరిపోదు ర్యాపిడో ఓలా ఊబర్ ఈ మూడు మల్టిపుల్ యాప్స్ని మనం మన దగ్గర పెట్టుకొని కొన్ని ఏరియాస్లో కొన్ని దగ్గరలో రైడ్స్ రావు ఆ టైంలో మూడింటిని లాగిన్ పెట్టి ఏదాంలో ముందు రైడ్ వస్తే దానికి వెళ్ళిపోవచ్చు సో కింద డిస్క్రిప్షన్లో ఓలా ఊబర్ ర్యాపిడో ఈ మూడిటి లింక్స్ రిజిస్ట్రేషన్ సంబంధించిన లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాము అక్కడ నుంచి మీరు డైరెక్ట్ రిజిస్ట్రేషన్ అవ్వచ్చు ఊబర్లో జాయిన్ అయిన వారికి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ బోనస్ అలాగే ర్యాపిడోలో జాయిన్ అయిన వారికి టూ ఫిఫ్టీ రూపీస్ బోనస్గా మన ఛానల్ నుంచి వస్తుంది సో ఆ బోనస్ ఎర్నింగ్ చేసుకోవాలంటే మీరు ఈ మంత్లో రిజిస్ట్రేషన్ అయితే సరిపోతుంది అంతేకాకుండా ఊబర్లో ఈ మంత్లో జాయిన్ అయిన వారికి థర్టీ ట్రిప్స్ కంప్లీట్ చేస్తే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ బోనస్తో పాటుగా ఇన్సెంటివ్స్ పెట్రోల్ అలవెన్సెస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఒకసారి మీరు చెక్ చేయండి ఓకేనా సో ఇక్కడ డ్రాప్ లొకేషన్కి వచ్చేస్తాం మేడం గారు క్యాష్ లేవు ఫోన్పే చేస్తామని చెప్పారు సో ఫోన్పే స్కానర్ చూపించాము ఫోన్పే అయితే చేసేసారు సో ప్రతి ఒక్కరు ఫోన్పే గూగుల్ పే ఇలాంటివి అయితే యూజ్ చేస్తూ ఉండండి సో లాస్ట్ రైడర్ చెప్పారు అంటే కస్టమర్ చెప్పారు ఏంటి అంటే నార్మల్గా రైడ్స్ పికప్ లొకేషన్కి వచ్చి క్యాన్సిల్ చేశారంట ఏంటంటే వాళ్ళు ఫోన్పే చేస్తామని చెప్పారంట పర్టికులర్గా వాళ్ళకి క్యాషే కావాలని చెప్పి రైడ్ క్యాన్సిల్ చేసుకున్నారు సో అలాంటి రైడర్స్ కూడా ఉంటారు సో ప్రతి కస్టమర్ క్యాషే ఇవ్వాలి అనే రూల్ అయితే లేదు కదా ఫోన్పే చేస్తూ ఉంటారు గూగుల్ పే చేస్తూ ఉంటారు సో ఎవరి మెథడ్ ఎలా ఉంటుందో పేమెంట్ మెథడ్ తెలియదు కదా సో మార్నింగ్ నుంచి ఇప్పటిదాకా మనం వెయిట్ చేస్తే ఇప్పుడు నాకు ఫస్ట్ ర్యాపిడో ట్రిప్ అయితే వచ్చింది సో పికప్ లొకేషన్కి వచ్చి పిక్ చేసుకున్నా ఇప్పుడు నేను డ్రాప్ లొకేషన్కి అయితే వెళ్తున్నా సో చూడాలి ఇంకా దీని తర్వాత ర్యాపిడో ట్రిప్స్ వస్తాయా లేదా అనేసి సో ర్యాపిడోలో ఒక ట్రిప్ అయితే వచ్చింది అప్పటి నుంచి ఇప్పటిదాకా వెయిట్ చేస్తే సో నాకు మోస్ట్లీ అంటే ఊబర్లోనే బ్యాక్ టు బ్యాక్ ట్రిప్స్ అయితే వచ్చాయి జీరో నైన్ జీరో సెవెన్ నేను అడ్రస్ చెప్తే తొందరగా ర్యాపిడ్లో జాయిన్ అయ్యే వాళ్ళు కొత్తగా జాయిన్ అవుతారు కదా వాళ్ళకు ఒక డౌట్ ఉంటుంది నాకు చాలామంది కామెంట్స్ పెడుతున్నారు అన్న నాకు హైదరాబాద్ సిటీ తెలియదు లొకేషన్స్కి ఎలా వెళ్ళాలి డ్రాప్ లొకేషన్స్కి ఎలా వెళ్ళాలి అని సో లొకేషన్స్ అనేది మన గూగుల్ మ్యాప్స్ త్రూ వెళ్ళిపోవచ్చు లేదా కస్టమర్ మనకు చెప్తూ ఉంటారు భయ ఇలా వెళ్ళండి ఇలా వెళ్ళండి ఇలా వెళ్ళండి అని కంప్లీట్లీ రూట్ మ్యాప్ తనకి తెలిసే ఉంటుంది తను చెప్పినట్టు వెళ్ళిపోతే సరిపోతుంది సో ఒక ఇప్పుడైతే మనం అందమైన ప్రదేశం కేబుల్ బ్రిడ్జ్ దగ్గర అయితే ఉన్నాం హైటెక్ సిటీ కేబుల్ బ్రిడ్జ్ ఇక్కడ వ్యూ చాలా అంటే చాలా బాగుంటుంది ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్తో వస్తే ఇక్కడ కాస్త టైం స్పెండ్ చేయండి మనసుకు ప్రశాంతంగా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ నుంచి ఐటీ కంపెనీస్ అన్నీ ఆల్ ఐటీ కంపెనీస్ కానీ ఇక్కడ జూబ్లీల్స్ మొత్తం కవర్ కవర్ అవుతుంది కింద చిన్నపాటి చెరువు అయితే ఉంటుంది ఆ చెరువు పేరే దుర్గం చెరువు అంటారు కదా ఆ చెరువు అయితే కింద అందంగా ఉంటుంది బోటింగ్ కూడా చేస్తూ ఉంటారు సో బాగుంటుంది ఒకసారి వచ్చి విజిట్ చేయండి ఓకేనా నడిచేనా మనకు వచ్చిన ఫస్ట్ ర్యాపిడో ట్రిప్ని అయితే కంప్లీట్ చేసాము సో ఇక మీద ర్యాపిలో బుకింగ్ వస్తాయా లేదా అనేది చూద్దాము ఓకేనా ర్యాపిడ్లో ట్రిప్ కంప్లీట్ చేయగానే నాకు ఊబర్లో బుకింగ్ అయితే వచ్చేసింది సిక్స్టీ ఫైవ్ రూపీస్ అసలు ఊబర్ ఆన్ చేస్తే సరే అండి బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్స్ అయితే వస్తున్నాయి సో పీక్ టైం కావచ్చు సో ఇక్కడ పికప్ లొకేషన్కి అయితే వచ్చాను బట్ కస్టమర్కి కాల్ చేసి కనుక్కుందాం లొకేషన్ ఇదా అని సో లొకేషన్ ఇదే కస్టమర్ రావట్లేదు వాళ్ళు ప్యాకేజ్ అయితే ఇస్తూ ఉన్నారు చిన్నపాటి ఐటెం అయితే ఇస్తున్నారు సో ఐటమ్ అయితే రిసీవ్ చేసుకుందాం వాళ్ళు బకెట్లో ఐటెం కిందకి పంపిస్తున్నారు సో ముందు చూద్దాం ఐటమ్ ఏముంది ఏంటి అనేసి ఒక్కొక్కసారి ఐటెం బుక్ చేసి పెద్ద పెద్ద సామాన్లు కూడా ఇస్తూ ఉంటారు సో ఏముందో ఐటమ్ సో అమెజాన్ సర్వీసెస్ ఏముంది కొరియర్ ఉంది అమెజాన్ సంబంధించింది సో ఈ ఐటెంని మనం డెలివరీ చేయాల్సి ఉంటుంది ఊబర్లో అయినా ఓలాలో అయినా అయినా ర్యాపిడ్లో అయినా సరే చిన్న చిన్న ఐటమ్స్ ఇస్తూ ఉంటారు డెలివరీ చేయండి అని సో ఆ ఐటమ్స్ అనేవి చాలా జాగ్రత్తగా పెట్టుకోండి ఎందుకంటే ఐటెం మిస్ అయినా దానికి ఏమైనా డ్యామేజ్ అయినా మనం రిస్క్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది మనకైతే రిస్క్ ఉంటుంది సో ఐటెంని కొంచెం జా కొంచెం జాగ్రత్తగా తీసుకెళ్ళని ఇది రిక్వెస్ట్ ఎందుకంటే మనల్ని మనల్ని నమ్మి ఒక ఐటెం ఇస్తున్నారంటే దానికి మనం బాధ్యతగా తీసుకొని డెలివరీ చేయాల్సి ఉంటుంది ఓకేనా సో మొత్తానికి డెలివరీ దగ్గరికి వచ్చేసాం మేడం గారు కూడా వచ్చి ఐటమ్ తీసుకున్నారు పేమెంట్ కూడా మేడం గారే చేస్తామన్నారు ఓకే ఇక పేమెంట్ తీసేసుకుందాం వీళ్ళ దగ్గరనే ఒకసారి డెలివరీ తీసుకున్నప్పుడు కనుక్కోవాలి అమౌంట్ ఎవరు ఇస్తారు అని క్లారిఫికేషన్ మీరు ముందుగానే తీసుకోవాలి ఓకేనా సో ఈ ట్రిప్ కంప్లీట్ అయిపోయిన అంటేనే నాకు ఊబర్లో వచ్చింది అట్ ద సేమ్ టైం ర్యాపిడోలో కూడా వచ్చింది మినిమైజ్ చేసేసాను సో ర్యాపిడో కంటే ఊబర్ నాకు కొంచెం బెటర్ అనిపించింది పికప్ లొకేషన్ కూడా దగ్గరగా ఉంది సో ర్యాపిడోని స్కిప్ చేసి ఊబర్ లొకేషన్కి అయితే వెళ్తున్నాం ఊబర్ ట్రిప్పే యాక్సెప్ట్ చేశాను సో ఇలా మనం ఒకేసారి రెండు మూడు యాప్స్ని కూడా లాగిన్ చేసి ఏ దానిలో మంచిగా అనిపిస్తే ఆ దానిలో తీసుకొని మిగతావి రైడ్ క్యాన్సిల్ చేయొచ్చు బట్ ఎక్కువగా రైడ్ క్యాన్సిల్ చేయకండి ఓకేనా కస్టమర్ ఓటీపీ తీసుకున్న తర్వాత ట్రిప్ స్టార్ట్ చేసి మనం డ్రాప్ లొకేషన్కి వెళ్ళాలి సో ఈ వీడియోలో మీకు అవసరమైన పాయింట్స్ అన్నీ మీకు చెప్పానని అనుకుంటున్నా ఇన్ కేస్ మీకు మరిన్ని పాయింట్స్ కావాలి మీకు ఏదైనా డౌట్ ఉంది అది అర్థం కాలేదు అనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే దానికి నేను రిప్లై ఇస్తాను అలాగే చూస్తున్న ప్రతి ఒక్కరు ఈ వీడియోకి లైక్ చేయండి మీరు ఏమనుకుంటున్నారనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనా సో మనం డ్రాప్ లొకేషన్కి అయితే వచ్చేసి ట్రిప్ అయితే ఎండ్ చేసుకున్నాం సో ఆ వీడియో మిస్ అయింది సో నెక్స్ట్ పికప్కి అయితే వచ్చేసాను పిక్ చేసుకుంటున్నాను సో ఇక్కడ నుంచి నేను దగ్గర దగ్గర ఒక ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ అయితే కంటిన్యూస్ లాగిన్లో ఉన్నాను ఇంకొక హాఫ్ అవర్ అవర్ అంటే ఒక ఫైవ్ అవర్స్ లాగిన్లో ఉండి టోటల్ నా ఇయర్నింగ్ ఎంత అయ్యింది అని చెప్పేసి మీకు చూపించేస్తాను ఓకేనా నా అయితే ఛార్జింగ్ లేదు స్విచ్ ఆఫ్ అయిపోతుంది అందుకే మీకు ఇయర్నింగ్ చూపించేస్తాను సో నేను ఊబర్లో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే ఎర్నింగ్ చేశాను అది కూడా ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ లాగిన్లో ఉన్నాను సో నేను చేసిన ట్రిప్స్ వచ్చేసరికి ఎయిట్ ట్రిప్స్ అయితే కంప్లీట్ చేశాను ఇక్కడ చూపిస్తుంది చూడండి నేను చేసిన ఎర్నింగ్స్ అనేది ఇక్కడ మీకు చూపిస్తున్నాను అలాగే ర్యాపిడ్లో ఒకే ఒక ట్రిప్ కంప్లీట్ చేశాను అది కూడా పది కిలోమీటర్ కంప్లీట్ చేస్తే నాకు సెవెంటీ ఎయిట్ ట్రిప్స్ అయితే వచ్చింది దాని తర్వాత ర్యాపిడ్లో నేను చేయలేదు అంత కంటిన్యూగా రాలేదు టోటల్ ఫైవ్ అవర్స్కి ఫైవ్ ఎయిటీ రూపీస్ ఏదైతే ఎర్నింగ్ అయింది ఇందులో నాకైనా పెట్రోల్ ఖర్చు ఎంత అంటే వన్ ఫిఫ్టీ రూపీస్ పెట్రోల్ అయింది మిగతాదంతా నాకు ప్రాఫిట్లో అయితే ఉన్నాను సో ఈ విధంగా మీరు ఎర్నింగ్ చేసుకోవచ్చు సో ఈ వీడియో మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నా ఎవరికైనా అర్థం అర్థం కాలేదనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ ప్రతి డౌట్స్కి నేను రిప్లై ఇస్తాను ఇలాంటి మరో సరికొత్త టాపిక్తో మీ ముందుకు వస్తా అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్